వెల్కమ్ టు వాయిస్ మాంకీస్ మీడియా. అతి తక్కువ ధరలు దొరికి అనేక హెల్త్ బెనిఫిట్స్ ను ఇచ్చే ఒక ఫుడ్ రాగి. రాగి జావన్ తాగడం గానీ రాగితో తయారయ్యే రెసిపీస్ ని రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే రాగిలో మన బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ ప్రపోర్షన్ లో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ప్రపోర్షన్ లో రాగిలో ఉండడం వల్ల దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి అనేక హెల్త్ బెనిఫిట్స్ అయితే కలుగుతాయి. ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. రాగిని రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల అందులో ఉన్న కాల్షియం మన బోన్స్, ఇంకా టీత్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అందులో ఉన్న విటమిన్ ఇ మన స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా అందులో ఉన్న మ్యాగ్నీషియం మన హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి, హెయిర్ గ్రోత్ మంచిగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. వెయిట్ లూజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి రాగి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో ఉన్న న్యూట్రియన్స్ మన కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుతాయి. కొద్దిగా తినగానే మన కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల మనం ఓవర్ ఈటింగ్ అనేది తగ్గిస్తాం, ఆటోమేటిక్గా బరువు అనేది తగ్గుతుంది. అనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి కూడా రాగి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రాగిలో ఉన్న ఐరన్ మన బ్లడ్ సెల్స్ సంఖ్యను ఇంప్రూవ్ చేస్తుంది. ఎలాంటి డిజీజ్ ఉన్న వాళ్ళైనా కానీ రాగిని నిర్భయంగా తీసుకోవచ్చు. అందులో ఉన్న న్యూట్రియంట్స్ అలాంటివి. మరి రాగిని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి. ఇవే కాకుండా మన హార్ట్ హెల్త్ని కూడా మెరుగుపరుస్తుంది రాగి. ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకుంటే మన హెల్త్కి మంచిది కాదు, అలాగే ఈ రాగి జావ కూడా. రాగి జావని అవసరానికి మించి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కిడ్నీ సమస్యలు, యూరినరీ బ్లాడర్ సమస్యలు ఉన్నవాళ్ళు రాగిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అంతేకాదు రాగి జావని కానీ రాగితో తయారయ్యే రెసిపీస్ని నైట్ పూట తినడం వల్ల మనకు ఇండైజెషన్ అనేది జరుగుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా మన డైట్లో రాగిని, రాగితో తయారైన రెసిపీని ఇంక్లూడ్ చేయడం వల్ల మన హెల్త్కి అనేక బెనిఫిట్స్ కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ మంకీస్ మీడియా.